Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani versus Purandeshwari. Gudivada lo em jarugutondi? Gudivada MLA Maji Mantri Kodali Nani tarachuga TDPni Chandrababu Lokesh no target gane vimarsalu chestuntaru tappa Nandamuri family joliki vellaledu, vellevaru kaadu. NTR kutumba sabhyulalo evarini itivala kaalam varaku vimarsinchina dakhalalu levu. అయితే కొడాలి నాని మొదటిసారిగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని టార్గెట్ చేశారు. ఇటువైపు పురంధేశ్వరి నేరుగా ఎవరిపైనా ఘాటుగా విమర్శలు చేయరు. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వైసీపీ మీద విమర్శలు చేస్తుంటారు తప్ప హద్దులు మీరి మాట్లాడిన సందర్భాలు లేవు. ఆమెకు గుడివాడ రాజకీయాలకు సంబంధమే లేదు. కృష్ణా జిల్లాలో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎన్టీఆర్ పుట్టిన ఊరు అయిన పామరు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామం అప్పుడప్పుడు వెళుతుంటారు కానీ గుడివాడ నియోజకవర్గ రాజకీయాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేలు పెట్టిన దాఖలాలు లేవు. కానీ కొడాలి నాని రీసెంట్గా ఆమెపై సంచలన ఆరోపణలు చేశారు. గుడివాడలో తీవ్ర సమస్యగా ఉన్న రైల్వే ట్రాకుల వద్ద వంతెనల నిర్మాణానికి తాము కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించుకోగా బీజేపీ జాతీయ నాయకురాలి హోదాలు ఉన్న పురంధేశ్వరి ఆ నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని గుడివాడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు కొడాలి నాని. అయితే కొడాలి నాని చేసిన ఆరోపణలకు బీజేపీ నుండి కౌంటర్ ఎవ్వరూ ఇవ్వలేదు. కొడాలి నాని తన మాటల్లో పురంధేశ్వరిని టార్గెట్ చేశారే కానీ బీజేపీని విమర్శించలేదు. దీనిపై పురంధేశ్వరి కూడా స్పందించలేదు. పురంధేశ్వరి బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమెకు జాతీయ స్థాయి రాజకీయాలలో మంచి పట్టుంది. ఎన్టీఆర్ కుమార్తెగా మాజీ కేంద్ర మంత్రిగా కేంద్ర పెద్ద అపాయింట్మెంట్లు కావాలంటే ఆమెకు ఈజీగానే లభిస్తూ ఉంటాయి. ఆమె తన పరపతిని ఉపయోగించుకుని పరుచూరు చీరాల ప్రాంతాలలో తన అనుచరులకు కావలసిన చిన్న చిన్న పనులు అయితే చేయిస్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళు మంజూరు చేయించుకున్న పనులను ఆపారు అని ఆమెపై ఇంతవరకు విమర్శలు రాలేదు. మొదటిసారే కొడాలి నానే ఇటువంటి ఆరోపణలు ఆమెపై చేస్తున్నారు. అయితే కొడాలి నాని ఈ విమర్శ చేయడంలో రాజకీయ కోణం ఉందని కావాలనే ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారనే మాటలు వినబడుతున్నాయి. వల్లభనేని వంశీ కొడాలి నానిలు ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న కారణంగా వాటిని మనసులో పెట్టుకుని పురంధేశ్వరి కేంద్రంలో తనకు ఉన్న పరపతి ఉపయోగించి ఇలా చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందిస్తే వాస్తవ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొడాలి నాని మాత్రం చాలా సీరియస్ కామెంట్స్ చేయడంతో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పారు. పురంధేశ్వరి టార్గెట్గా కొడాలి నాని విమర్శలు చేయడంతో ఆమె గుడివాడ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారా, గుడివాడ నుండి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారా అన్న కొత్త పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.